గతేడాది చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసిన కల్ట్ మూవీ బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్, అశ్విన్ మెయిన్ రోల్స్ చేయగా సుమారు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై ఎస్కేఎన్ నిర్మించగా సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. యూట్యూబర్ అప్పుడప్పుడే సైడ్ రోల్స్తో మెప్పిస్తున్న వైష్ణవి చైతన్య ఈ మూవీతో హీరోయిన్గా మారింది. రిలీజ్ అయ్యాక ఆమె ఎంత నెగిటివిటీని ముటగట్టుకుందో అంత స్టార్డమ్ కూడా వచ్చిపడింది. ఈ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఇక ఈ సినిమాకు ఫిదా అయిన చిరంజీవి, అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించిన సంగతి విదితమే. బేబీ హిట్ కావడంతో ఈ సినిమా రీమేక్ రైట్స్కు భారీ డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే బాలీవుడ్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా సాయి రాజేషే దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. కథలో ఎలాంటి మార్పులు లేకుండా బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కల్ట్ బొమ్మను హిందీలో కూడా ఎస్కేఆర్ నిర్మించనున్నాడని తెలుస్తోంది. వైష్ణవి చేయబోయే పాత్రను ఓ కొత్త అమ్మాయితో చేయించబోతున్నారని టాక్ నడుస్తోంది. అది కూడా స్టార్ నిర్మాత కూతురు నటిస్తోందట. బేబీ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైష్ణవి పోషించిన పాత్రను శ్రీదేవి రెండో కూతురు జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ పోషించనుందట. బోని కపూర్ కానీ కరణ్ జోహార్ కానీ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఛాన్స్ తన కూతురికి రావాలని బోని కపూర్ ప్రయత్నాలు చేశారట. ఏదేమైనా ఖుషీ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ మూవీ ఖుషీ ఖాతాలో పడి హిట్ అయితే అక్క బాటలోని చెల్లి కూడా టాలీవుడ్ బాట పడుతుందేమో చూడాలి. అక్క జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దీనికి దర్శకుడు. అక్టోబర్ నెలలో మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల కాకుండానే బుచ్చిబాబు రామ్ చరణ్ మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. మరి బేబీ మూవీలో జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ ఛాన్స్ కొట్టేసిందని వస్తున్న వార్తలపై